సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు లింగమూర్తి. సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి 9 ఏళ్లలో మన రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా పనిచేస్తారు? కేసీఆర్ వచ్చిన కాంచే అయితే అప్పుడు 2000 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉన్నందుకు ఏం లేదు. అసలు ఓటు అన్నది ఎవరికి తెలియదు, ఓటు అన్నది ఎవరి ప్రజలకే తెలియదు. ఎన్టీ రామారావు వచ్చిన కాంచే ఓటు తెలిసింది. ఎన్టీ రామారావు వచ్చిన ఓటు ఇల్లు అందరికి ప్రతి ఒక్కరికి తెలిసింది. తెలిసిన కాంచి మనకు కావాల్సింది ఏంటంటే అన్ని ప్రజలల్లో వరకు మంచి మంచి పని చేసినోడు కావాలి, మంచి నాయకుడు కావాలి. నాయకుడు అంటే ఎసలు నాయకుడు అంటే కేసీఆర్ నాయకుడు. అసలు నాయకుడు ఎవరు కాదు, అందరికీ మొత్తం దేశమంతా తెలంగాణ రాజ్యంలో అందరు న్యాయం కావాలంటే జరగదు. అది ఎన్నిటికైనా జరగదు. అది కొంతమందికి అవుతుంది, కొంతమంది కాదు. మన దాని సమస్యలు అయితే మన దేశంలో మన తెలంగాణ రాజ్యంలో మొత్తం ఏ రోడ్లైనా డెవలప్మెంట్ రోడ్లైనా కాలు అయినా ఏదైనా కానీ మంచి డెవలప్మెంట్ ప్రజలకైనా కూడా ఈ రోజుల్లో ఒక బీదలో ఒక కళ్యాణ లక్ష్యం కావాలంటే పెళ్లి చేసుకోవాలంటే కళ్యాణ లక్ష్యం 1,16,00,000 వెలిగిస్తాను. ఈ రోజుల్లో తండ్రి అన్నం పెడతా కొడుకులు అన్నం పెడతలేదంటే కేసీఆర్ కొడుకులాగా అంటే 2,000 రూపాయలు ఇస్తాను. నెలకు 2,000 రూపాయలు మహిళలకు ఇస్తాను, వృద్ధులకు ఇస్తాను, వాళ్ళందరికి ఇస్తాను, ప్రతి ఒక్కళ్ళకి ఇస్తాను. కళ్యాణ లక్ష్మి ఈదు బార్క ఇవన్నీ ఒకటి మన ఈ సమస్యల నుంచి రోడ్ల ఈ ఎమ్మెల్యేల కాంచి ఇప్పుడు వినయ భాస్కర్ ఉన్నాయనుకో, మా వినయ భాస్కర్ ఇప్పుడు 4వ సారి గెలిచిండు, ఇంకో 6వ సారి కూడా గెలుతాడు ఆయన. ఎలా ఇప్పుడు ఇన్న పథకాలన్నీ ప్రజలకు ఎలా ఉంటాను? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎలాగా, తర్వాత డబుల్ బెడ్రూమ్ కూడా నిన్ను ఇచ్చేసిండు, అందరికి ఇచ్చేసిండు. అంటే ₹50 మందం వచ్చింది, 50 పైసల మందం రావాలి అందరికి. 50 పైసల మందం వచ్చిందా 35 మందం వచ్చింది, ఇంకా 65 పైసల మందం ప్రజలకు రావాలి. అందరికి వస్తాయి డబుల్ బెడ్రూమ్, ప్రతి ఒక్క ఏ కుటుంబానికి ఏ ఇల్లు లేని వాళ్ళకు బరాబరి డబుల్ బెడ్రూమ్ వస్తాయి. కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వం కంపల్సరీ ఇస్తుంది. నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉందట కదా మన రాష్ట్రం. నిరుద్యోగ ప్రభుత్వం అంటే ఇప్పుడు నిరుద్యోగ ప్రభుత్వం అంటే అందరూ చదువుకున్న పిల్లలే ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర రెండు వేల మందికి కానిస్టేబుల్ పోస్టు, ఆ పోస్టు విఆర్ఏ పోస్టు, ఏది టీడీ కాఫీ అన్ని పోస్టులు అంటే 2,000 పోస్టులు దాకా ఇచ్చేసిండు. అందరికి 2,000 పోస్టులు ఇచ్చిండు. అందరికి అయితే అయితేనే పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ అయినా, డిఎస్పీ అయినా ఏదైనా కానీ వాళ్ళకి ఇచ్చిండు. వాళ్ళకి జరుగుతున్నాయి, జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్నారు దళితులు ఉన్నారు. దళితుల వల్ల ఇప్పుడు ఒక దళిత బంధాన్ని పెట్టిండు. ఆ దళిత బంధాన్ని అందరికి ఇస్తే ఇంటింటికి ప్రతి కుటుంబానికి దళిత బంధాన్ని రావాలి. అయితే ఆయన కేసీఆర్ ఆయన దేవుడే అంటారు మొత్తం మా ప్రజలు అంటే దళితులు అంటే ఆయన దేవుడే అంటారు. ఆ దేవుని పాలాభిషేకం చేసి ఎంతో ఎమ్మెల్యే వాళ్ళగా మన వినయ భాస్కర్ పరిపాలన బాగున్నది. వినయ భాస్కర్ అంటే అన్నకి పని కావాలంటే 5 నిమిషాలు చేసి పెడతారు. పనికి ఏ పని అయినా చేసి పెడతారు. అర్ధరాత్రి 24 hours వర్కింగ్ డే అనే. మరి ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీతో ఇప్పుడు కాంగ్రెస్ పోటీ తత్వం ఎక్కువ ఉందట కదా. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళని పట్టుకుని కాపీ కొడతారు. ఇప్పుడు వాళ్ళు ఇస్తానంటే వాళ్ళు ఉండబోతురా, ఇప్పుడు కావాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సంజయ్ గాంధీ పట్టుకొచ్చి మొన్న మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లో మేము దీన్ని బట్టి కాపీ కొట్టి మేము ఇస్తాం, అది గ్యాస్ 500కి ఇస్తాం, ఇది 500కి ఇల్లు కట్టి 5 లక్షలకు ఇల్లు కట్టిస్తాం అని ఆయన చెప్పి అని కాపీ కొట్టి అన్ని 6 పథకాలు పెట్టి ఇచ్చింది. అది అవుతుంది, ఆయన గెలితే అవుతుంది కానీ గెలవంది కాదు కదా. దాని విషయాల కేసీఆర్ ప్రభుత్వము ఇంకా జీవితం అంతా ఆయన బతికన్న రోజులు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఉన్న రోజులు ఉండాలి. ఉంటే మన ఈ ప్రజలు తెలంగాణ ప్రజలు బాగుపడతాయి. రోడ్లు అయినా ఏదైనా కానీ బాగుపడతాయి. మన చదువుకున్న పిల్లలు కూడా ఈ రోజులలో కంపెనీలు పడతాయి. కంపెనీలకు ఒక కంపెనీలలో 5,000 మంది, 10,000 మంది అందరూ భర్తీ అవుతారు. బీజేపీ ఇప్పుడు కొన్ని ఇప్పుడు నేషనల్ పార్టీ బీజేపీ ఉంది కదా, బీజేపీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో సమానత్వంగా పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బీజేపీ అంటే బీజేపీ తలుచుకుంటే అసలు మా ఏరియాలో తెలంగాణ రాజ్యాల్లో ఓటు వేయద్దు, ఆయనకి ఏమి ఓటు వేయద్దు. బీజేపీ ఏం చేసిందో చెప్పండి. 15 లక్షలు ఇస్తున్నాడు. ఏకంగా జీరో అకౌంట్ ఓపెన్ చేయి, ఈ జీరో అకౌంట్ ఓపెన్ చేసి మా దాదు 15 లక్షలు దాదు అన్నాడు. ఆయన ఒడ్డులో చెప్పేసిండు 15 లక్షలు ఇస్తానన్నాడు. ఇచ్చిండా? 15 లక్షలు ఇచ్చిండా? మహిళలకు ఏమైనా మహిళలకు సాయం చేసిండా? విడుదల సాయం చేసిండా? ఏమైనా ఎక్కడ పోనీ ఒక మహిళలకు రైతులకే సాయం చేసినా? ఈ రోజులలో దళిత బంధం అన్నది కేసీఆర్ ఈ దళిత బంధం మన రైతు బంధం అన్నది మన 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది. 1,00,000 రూపాయలు సార్ ఖచ్చితంగా 2024 లో ఎలక్షన్స్ లోనే ఖచ్చితంగా ఈసారి మూడు పోర్టీలకు తగాదాక ఓరి ఉందా లేకపోతే ఒక కేసీఆర్ కి 100% కేసీఆర్ గెలుస్తాడు సార్. కేసీఆర్ గెలుస్తాడు 300% కేసీఆర్ గెలుస్తాడు. మరి ఇప్పుడు అలా చూసుకుంటే మరి ఇక్కడ స్థానికంగా చూసుకుంటే మరి మన వినయ్ భాస్కర్ గారి పరిపాలన ఉంటుంది. వినయ్ భాస్కర్ ఇంకా 6 సార్లు గెలుస్తాడు. ఇప్పుడు 4 సార్లు గెలిచి ఇంకో 2 సార్లు ఈజీగా గెలుస్తాడు. గెలిచే అవకాశం 100% గెలిచే అవకాశం. పోటీ తత్వం గాని ఎవరు రావాలి వచ్చే అవకాశం లేదు. ఆయన ఎంత పోటీ వచ్చినా ఆయనే గెలుస్తాడు. ఆయన ఎంత మంది పోటీ ఇవ్వలేదు. కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది అంటున్నారు. మరి మన వినయ్ భాస్కర్ గారికి దకాపోరి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే తక్కువ సీట్లలో గెలిచినా మళ్ళీ ఆయన ఒకవేళ రావచ్చేమో కానీ ఎక్కువ సీట్లు అయితే రావని లేదు. ఎక్కువ సీట్లు ఆయనే గెలుస్తాను. ఇప్పుడు మొన్న 35,000 ఆయన గెలిపే 35,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. 35,000తో మెజార్టీతో గెలిచిండు. ఇప్పుడు 70,000 మెజార్టీతో గెలవబోతాను. ఆయన 70,000 మెజార్టీతో గెలిపోతే ఆయన మినిస్టర్ అవుతాడు, హోమ్ మినిస్టర్ అవుతాడు. ఆయనకు రావాలి హోమ్ కేసీఆర్ తో వెళ్ళి పెట్టుకొని ఆయనకు హోమ్ మినిస్టర్ ఇవ్వాలి. ఏది వినయ్ భాస్కర్కి హోమ్ మినిస్టర్ ఇవ్వాలని మా కోరిక, మా ప్రజల కోరిక అది.